ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు బుధవారం, సంకష్టాహార చతుర్థి. మరి ఈ రోజున లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ తదియ, అనంతర తిథి చవితి. ఈరోజు మరో ప్రత్యేకత సంకష్టహార చతుర్థి. ఈరోజు చేసేటువంటి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, ఈతి బాధను తొలగిస్తుంది. ఇక ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాటి చేపట్టేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శన, విష్ణు రూపాల యొక్క ఆలయాల సందర్శన కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి పెసలు దానం, గోసేవ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగించడమే కాకుండా జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే గురుచంద్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో శని యొక్క స్థితి, శుక్రబుధుడు యొక్క స్థితి ధనుసు క్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ గురుచంద్రుల యొక్క కలయిక సామాన్య గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే గురుచంద్రుల నుంచి వరుసగా ఉన్నటువంటి గ్రహాలని గ్రహమాలిక యోగం అంటాం. ఇది జీవితంలో ఉన్నత స్థాయిని సంపాదించుకోవటానికి ఉపకరిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే నూతన కార్యక్రమాలను కూడా చేపట్టగలుగుతారు. శుభ సంఘటన గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకున్నటువంటి సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. విద్యార్థులు శ్రద్ధతో విజయాలను సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్థానచలనం వంటివి ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఓటు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు తోడవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా కలగజేస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపజేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాలని కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణును దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన నిర్ణయాలు కలిసి వస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అధిక శ్రమతో కూడినటువంటి విషయాలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. విద్యార్థులు గట్టి శ్రమతో మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. విస్మయాలు ప్రతికూలత ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటే ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మేదృశ్య సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన అంశాలు ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కార్మికులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం దుర్తిగతిని శుభాలని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అలంకరణకి ప్రాధాన్యత ఇస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. పారిశ్రామిక రంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకునేవి సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యాచరణలో ప్రాధాన్యత సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చామంతులతో బిలోదళాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. అనుకూల పరిస్థితులు తద్వారా ఆనందం లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు.
సంతృప్తికర సంఘటనలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ఆర్థిక పరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై కార్మిక రంగం వారు పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాలు ఆర్థికంగా అన్ని రంగాల వారికి కూడా తోడవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక భీతిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపారపరంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఫ్యాషన్ డిజైన్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్మిక వ్యవహారాలు కార్మిక రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గట్టి కృషితో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన అంశాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఆనందాన్ని లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. పోటీదారులపై ధీశక్తితో ఎదుర్కోగలుగుతారు. వ్యవహారిక విషయాలు మహిళలకి బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులకి శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపతిరితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఏలినాడు శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా పెరుగుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారు నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వ్యాపారపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు
మహిళలకు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, ఆర్థిక బలం చేకూరుతుంది, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువు వృద్ధి పెరుగుతుంది. నూతన వ్యవహారాలు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సరైనటువంటి కాలంలో పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూలతలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతకి చేపట్టేటువంటి కార్యాలలో విఘ్నాలను చవి చూస్తారు. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, చామంతులతో కూడినటువంటి తులసిదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది, ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక విభేదాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. కుటుంబ ఐక్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాల్ని వ్యాపార రంగం వారు వేగవంతంగా తీసుకోగలుగుతారు. పారిశ్రామిక వ్యవహారాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మహిళలకి ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి, అవకాశాలు మెరుగవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో మిలోదలాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, కనకదారాస్తం వంటి స్థితులతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పుల్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వ్యాపారపరంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలని, ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలకి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందం గృహరీత్యా లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, గెరికితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. జన్మ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కూడా కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
బుధవారంతో కూడిన శంకష్టార్ చతుర్థి చాలా విశేషమైనది. ఈ రోజు చెప్పేటటువంటి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. బుధవారంతో కూడిన శంకష్టార్ చతుర్థి చాలా విశేషమైనది. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల ఈ రోజు గృహంలో సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. కుడివైపు తిరిగిన తొండం ఉన్న గణపతి విగ్రహం బొటన్ వేలు పరిమాణంలో ఉండాలి. ఈ విగ్రహానికి కుడివైపు అదే పరిమాణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉంచాలి. ప్రత్యేక పల్లెల్లో బియ్యం లేదా నాణ్యాన్ని ఉంచి వాటిపై ఈ ఇరువురు మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో అక్షింతలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. అరటి పండ్లు బెల్లం ముక్క ఖర్జూరాల్ని నివేదించాలి. ఓం మహాలక్ష్మీ గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం జపించడం వల్ల సకల విజయాలు చేకూరుతాయి. ఈరోజు ఉండ్రాళ్ళు క్షీరాన్నాన్ని గణపతికి నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. లక్ష్మీ గణపతుల్ని ప్రతినిత్యం స్మరించడం వల్ల ఆరాధించడం వల్ల విఘ్న నివారణ ధనసిద్ధి ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన ప్రతి సమస్యకు తరుణోపాయంగా చెప్తారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభాన్ని ఐశ్వర్యాన్ని మంగళకరాన్ని ప్రసాదించేటువంటి వస్తువులు పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడు. అవి గృహానికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. పూజామందిరంలో శ్వేతార్క గణపతి అని చెప్పేసి ఎవరైతే ఉంచుకొని నిత్యం కూడా ఆరాధన చేస్తారో ఆ ఇంట సమస్త వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు అని అర్థం. తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి శ్వేతార్క గణపతి. ఒక్కొక్కసారి తెల్ల జిల్లేడు చెట్టు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ చెట్టును గనక పెకలిస్తే లోపలి వేరు కాండంలో సాక్షాత్తు గణపతి ఆకృతి వస్తుంది. అటువంటి ఆకృతి కలిగినటువంటి వేరు సంపాదించడం అదృష్టమే కానీ గృహంలో చిన్న విగ్రహాన్ని పెట్టుకోవాలి కాబట్టి శ్వేతార్క గణపతి చిన్న బొమ్మ మీ పూజామందిరంలో ఈశాన్య మూల గనక ఉంచి పక్కనే శివపార్వతుల ఫోటో గనక ఉంచినట్లయితే నిత్యం కూడాను గరికతో గనక ఆరాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావం ఆ గృహానికి పట్టి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఏ ఇంట శ్వేతార్క గణపతి ఉంటుందో ఆ ఇంట విఘ్నాలు ఉపద్రవాలు విషప్రయోగాలు నరదృష్టి మొదలైనవి లేకుండా ఉంటాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అందుచేత ఈ శ్వేతార్క గణపతిని భక్తితో మనస్ఫూర్తిగా పూజ చేసినటువంటి వారికి ఇల్లంతా కూడాను బంగారమే. ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల్లో శ్వేతార్క గణపతి విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇది మనకి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గణేష చవితి అంటే వినాయక చవితి పండుగ నాడు కూడాను ఆ శ్వేతార్క గణపతిని మీరు పూజలో ఉంచి చక్కగా పూజ చేసి ఆయన తర్పణ ప్రియుడు చతురావృత్తి తర్పణం అంటారు. చతురావృత్తి తర్పణం గనక చేసి పూజామందిరంలో గనక ఉంచినట్లయితే సర్వాభీష్టముల్ని కూడాను నెరవేరుస్తాడు ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి. అందుచేత ఇంటి ముంగిట భాగంలో దూరంగా మీరు శ్వేతార్క వృక్షాన్ని పెంచవచ్చు. ఆ పూలు పరమేశ్వరుడికి సర్వాభీష్టాన్ని కలిగింపజేస్తాయి. తెల్ల జిల్లేడు పూలతో గనక పరమేశ్వరుణ్ణి నిత్యం గనక అర్చించినట్లయితే సర్వసంపదలు కూడా చేకూరుతాయి అని చెప్పేసి శాస్త్రం. నరఘోష నరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు
తెల్ల జిల్లేడు వేరు పొడుగాటి కాండం ఇంటి ముంగిట ముందు భాగాన ఆ ఉట్టిలో గుమ్మడకాయ పెట్టిన చోట గనక తగిలించినట్లయితే నరదృష్టి ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి. అంతేకాకుండా ఇంట్లో కలహాలు లేకుండా ఉండటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణాలతో దైవీ శక్తులతో ఇంటిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడాను సిరి సంపదలతో తులతూగటానికి కూడా ఈ శ్వేతార్క గణపతి చక్కగా సహకరిస్తాడు సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. అలాగే సహజసిద్ధంగా మంగళకరము అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కళాపిచల్లి రంగవల్లులు అలంకరించటం. కళ్ళాపిచల్లి ముగ్గువేయని ప్రదేశం రుద్రభూమితో సమానం అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారండి. అందుచేత వీలైతే గోమయంతో కళ్ళాపిచల్లి బియ్యపు పిండితోనే ముగ్గులు వేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి గృహిణి. ముగ్గు అని చెప్పేసి అమ్ముతారే, ఆ ముగ్గులో బియ్యపు పిండి కలిపి ముగ్గు గనక పెట్టినట్లయితే ఐశ్వర్య సిద్ధి. గోమయం ఎంత పవిత్రవంతమైందంటే అనిర్వచనీయం, దానికి అసలు నిర్వచనం చెప్పలేం. లక్ష్మీదేవి తాను నడిచే దారి పరిశుభ్రంగాను పవిత్రంగాను ఉంచటం ఎంతో ఇష్టపడుతుంది కాబట్టి కళాకాంతులు ఉట్టిపడేటువంటి గృహానికి ఆహ్వానం లేకపోయినా తాను వస్తానని చెప్పేసి స్వయంగా ఆ తల్లే సెలవిచ్చింది కాబట్టి లక్ష్మీవారన్నాడు ఇంటి వీధి వాకిలిలో పెరటిలోనూ కళ్ళాపిచల్లి ముగ్గులు వేసి తులసి కోట వద్ద దీపారాధన చేయటం లక్ష్మీ అనుగ్రహానికి సులువైనటువంటి తత్వంగా మన మహర్షులు తెలియజేశారు. ఇది గృహవాస్తురీత్యా కూడా ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిన నియమం. గోవునందు సకల దేవతలు కూడాను కొలువై ఉంటారు కాబట్టి గోమయం అంత పవిత్రవంతమైందిగా మనం భావించాలి. అగ్నికున్నంత పవిత్రత గోమయానికి ఉన్నది కాబట్టే కళ్ళాపిచల్లి ముగ్గు వెయ్యని ఇంటి నుంచి ఏ పని మీద మనం ముందుగా బయలుదేరినా ఆ పని పూర్తి కాకపోవటం కానీ అసంపూర్ణంగా మిగిలిపోవటం కానీ జరుగుతుందని కూడా గ్రహించాలి. ఇంటి యజమాని ముగ్గు వేసిన తరువాతనే బయటికి పని మీద వెళ్ళటం సర్వశ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. గృహంలో ఉన్న వాస్తుగ్రహ దోషాలను పారదోలేటువంటి శక్తి ఈ కళ్ళాపిలో నిక్షిప్తమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఇకపోతే శ్రీఫలం అని చెప్పేసి ఉన్నది, అద్భుతవంతమైనటువంటి ఫలం ఇది. ఈ శ్రీ అనేటువంటి పదంలో సి రి అనేటువంటి అక్షరాల సముదాయం ఉన్నది. ఈ రెండింటి మేలి కలయికే శ్రీ. అందుచేత సిరి తల్లి అక్కడ శ్రీ అనేటువంటిది. అందుకని ఈ శ్రీఫలం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ఫలంగా చెప్తాం. దీన్నే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి కూడా అంటారు. ఈ ఫలాన్ని లక్ష్మీ ఫలంగా కొలుస్తాం. ఇది గృహంలో ఉండటం వల్ల సర్వసంపదలు కూడాను కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. రూపురేఖల్లో ఇది కొబ్బరికాయను పోలి ఉన్నప్పటికీ పరిమాణం మాత్రం రాచ ఉసిరికాయ ఆ సైజును మించి ఉండదు, బూడిద రంగులో ఉంటుంది. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి మంగళకరమైన వస్తువుల్లో ఇది కూడా ఒకటి. ఇది గృహంలో ఉంచుకోవటం చాలా సర్వాభీష్టం. అలాగే కస్తూరికాయ అని చెప్పేసి ఉన్నది, అది కస్తూరి మృగం వెనుక భాగాన పుట్టేటువంటి అద్భుతవంతమైనటువంటి లక్షణం కలిగినటువంటి వస్తువు. ఆ కస్తూరికాయను పూజామందిరంలో కానీ ధనం దాచేటువంటి బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే సర్వ సిరి సంపదలు కూడాను ఉద్భవిస్తాయి సుమా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ధాన్యలేమిని తొలగించేటువంటి ధాన్యలక్ష్మికి ప్రీతిపాత్రమైంది కుంచెం. మన ఇళ్లలో కుంచెం అనేటువంటిది ఇప్పటికీ కూడాను కనిపిస్తూనే ఉంది.
ధాన్యలక్ష్మికి దీన్ని సంకేతికంగా వాడతారు. ఈ కుంచెం అనేటువంటిది ధాన్యం కొలవడానికి ఉపయోగించే సాధనం. 4 సేర్ల ధాన్యం ఇందులో పడుతుంది. ధాన్యాన్ని వండేటప్పుడు ముందుగా చేటతో చెరిగి ఆ తర్వాత ఒక పాత్రలోకి పోసుకొని వండుతూ ఉంటారు. ప్రస్తుత పంటలకి కొలతలకి సంబంధం లేకపోయినప్పటికీ ధాన్యానికి మాత్రం కొలత అనేటువంటిది తప్పనిసరి కాబట్టి ఇది లోక వ్యవహారంలోని విషయం కానీ ధాన్యాన్ని కుంచెంలో ముందుగా పోయటం చాలా గొప్ప విశేష లక్షణంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత ఇంటిలో ఉండదగినటువంటి పవిత్రవంతమైన మంగళకరమైన వస్తువే ఇది. అలాగే సాలగ్రామం మహావిష్ణువుకు చాలా ప్రీతివంతమైనటువంటి లక్షణం కలిగిన విశేష తత్వాన్ని ప్రసాదిస్తుంది గృహానికి ఇది. తులసి శాపానుసారం శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపాన అవతరించాడు అనేటువంటి కథను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సాలగ్రామంలోని రూపభేదాల వల్ల శ్రీ మహావిష్ణువును వివిధ నామాలతో మనం పూజ చేస్తున్నాం. సాలగ్రామం ఉన్న చోట శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని మంగళకరమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. కావళ్ళు పట్టుకుని పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా కావళ్ళలో పడుకోబెట్టుకుని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టడానికి పక్కనున్న పొలాల్లో వంటలు చేసి తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటారు. అంత గొప్పగా ఆడికృత్తిక మొదలైనటువంటి వాటికి ఆదికృత్తిక అనవలసి ఉంటుంది. మనం మొదలైనటువంటి సందర్భాల్లో సుబ్రహ్మణ్య షష్ఠిలో స్కంద షష్ఠిలో ఈ కావడి ఉత్సవాన్ని మహోజ్వలంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకి కావడి సేవ అత్యంత ప్రధానం. మళ్ళీ కావడి సేవ అంత బాగా జరిగేటటువంటి దేవాలయం నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఒక్క భాగ్యనగరంలోని స్కందగిరి మాత్రమే. ఒక్క స్కందగిరిలోనే అంత అద్భుతంగా జరుగుతుంది కావడి సేవ. సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క క్షేత్రాలు ఎంత ప్రకాశవంతములు. మోపిదేవి అని విజయవాడ పక్కనే కృష్ణా జిల్లాలో క్షేత్రం. ఎంత విశేషం అంటే దాని గురించి నేను చదివి తెల్లబోయాను. ఒకనకొకప్పుడు బ్రహ్మగారిని నిగ్రహించినటువంటి కారణానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం సర్పరూపాన్ని ధరించి చుట్టలు చుట్టుకుని తల ఒక్కటి పైకెత్తి తల మీద నెమలి నుంచుకుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేశాడు. పుట్టలలో తాను ఒక్కడే ఉంటే ఇక్కడ పాముందని అపకారం చేస్తారేమోనని తపస్సుకి విఘ్నం కల్పిస్తారేమోనని కొన్ని వేల పాముల్ని పుట్టలతో సృష్టి చేసి తన చుట్టూ పెట్టుకున్నాడు. తన యొక్క గణములు అవన్నీ సుబ్రహ్మణ్య గణాలు. పుట్టలతో నిండిపోయి ఉండేది మోపిదేవి క్షేత్రం అంతాను. అలా ఉన్న రోజు అసలు ఆ క్షేత్రానికి పేరు మోహినీదేవి. మోహినీదేవి ఎందుకంటే అంతటి అందగాడు విలిచినటువంటి క్షేత్రం కాబట్టి మోహినీదేవి. తరువాతి కాలంలో అది రూపాంతరం చెంది దక్షారామ ద్రాక్షారామ హేలాపురి ఏలూరు పీఠికాపురం పిఠాపురం కోకనదము కాకినాడ భాగ్యనగరం హైదరాబాదు ఇలా అయిపోయినట్టే చిట్ట చివరికి మోపిదేవి అయి కూర్చుంది. అది అక్కడ ఆయన ఉండగా అగస్త్య మహర్షి అటుగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఎక్కడో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని తన తపశ్శక్తి చేత గుర్తించి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించారు. విచిత్రం ఏమిటంటే మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు కలలోకి వచ్చి పుట్టలో ఉన్న తనకి ప్రతిష్ఠ చెయ్యమని అడిగింది ఒక కుమ్మరి అయినటువంటి పర్వతాలు అనబడే వ్యక్తిని. ఆ పర్వతాలు అనబడేటటువంటి వ్యక్తి మోపిదేవి క్షేత్రంలో పుట్టలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని పైకి తీసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ పక్కన ఒక పుట్టు ఉంటుంది, అంతరాలయంలో ఒక పుట్టు ఉంటుంది. ఆ పుట్టలోంచే దేవతా సర్పం ఇక్కడికి వచ్చి ఆ కలుగులో కూర్చుని అభిషేకం చేసినటువంటి పాలని ఆహారంగా పుచ్చుకుంటుందంటారు.
పుచ్చుకుంటుందని అనడమేమి? అక్కడ ఉన్న అర్చకులే నాతో ఒక మాట చెప్పారు, స్వరంలో తేడా వస్తే వైదికంగా చెప్పవలసిన మంత్రభాగం దోషభూయిష్టమైతే ఆయనకి అలకొస్తుంది, అలకొస్తే అక్కడే ఉంటుంది కలుగు, ఆ కలుగులోంచి పైకొచ్చి పాక్కుంటూ బయటికి వచ్చి అలక పుట్ట అని ఉంటుంది, ఓ చిన్న తట్టొకటి పెట్టి మారేడు గలాలు ఇస్తారు అందులోకి వెళ్ళి పడుకుంటాడు. అంటే ఆయనకు అలకొచ్చింది, మంత్రం స్వరంతో చెప్పలేదని గుర్తు. అర్చకులందరూ వచ్చి బ్రతిమాలుతారు, స్వామి స్వామి స్వరం తప్పింది నిజమే, రండి లోపలికి, ఈసారి స్వర సహితంగా పూజ చేస్తామని. మళ్ళీ పాకుతూ వెళ్ళి కలువులో కూర్చుంటాడు, కూర్చున్న తర్వాత మళ్ళీ స్వర సహితంగా పూజ చేస్తారు. అంత ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం బిక్కవోలు క్షేత్రం. అక్కడ అంతే పరమాద్భుతమైనటువంటి దేవాలయం, కనీ విని ఎరుగనటువంటి శివలింగాలు. దేవాలయంలోకి వెడితే ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఎడంచేతి వైపు రాజరాజేశ్వరలింగం ఉంటుంది, ప్రదక్షిణంగా అటువైపుకొస్తే దేవాలయానికి ఎదురుగుండా నిలబడినప్పుడు కుడి చేతి వైపు చంద్రమౌళీశ్వరలింగం ఉంటుంది. పెద్ద పెద్ద శివలింగాలు. దేవాలయం లోపలికి వెడితే గోముఖేశ్వరలింగం ఉంటుంది, పెద్ద శివలింగం. ఎడంచేతి వైపు విఘ్నేశ్వరుడు వీరభద్రుడు ఉంటారు, ఆ పక్కనే పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఆయన కొరకని ఆవు పాలు పాత్రలో పోసి పెట్టించుతారు, ఇప్పటికీ మనం వెడితే చూడొచ్చు. ఒక్కొక్క రోజు ఆయనకి ప్రీతి కలిగితే ఎంతమంది భక్తులున్నా అంతమంది మధ్యలోంచి వచ్చి ఆ పాలు తాగి వెడుతూ ఉంటాడు. చిన్న చిన్న పావుల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ప్రదక్షిణం చేస్తున్న వారికి. నాగుల అంచుల చీరలు కట్టుకుని మంగళవారం షష్ఠి అక్కడికి వచ్చి ఎంతమంది పూజలు చేస్తారో నాకు తెలిసి బిక్కవోలు క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి చేసినట్టు బహుశా ఆంధ్రదేశం మొత్తం మీద ఎక్కడా చేయడు. బిక్కవోలు క్షేత్రానిదే ఆ ఘనత. కొన్ని లక్షల రూపాయల బాణసంచా కాలుస్తారు, బిక్కవోలులో కాల్చే బాణసంచా చూడ్డానికి ఎడతారు, అంత గొప్పగా కాలుస్తారు, అంత గొప్ప క్షేత్రం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చేబ్రోలు పక్కన మల్లవరం బ్రహ్మాండమైనటువంటి దేవతా సర్పం ఒకటి ఒక గోతిలో ఉంచినటువంటి మారేడు దళాలలో ఉండేది. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేసి పాకుతూ అందరి మధ్యలోంచి వచ్చి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిలబడేది, ఇప్పటికీ ఆలవిల్లి మల్లవరం అంటారు. ఎందరో వేద విద్వాంసులు అరుగుల మీద కూర్చుని వేదమంత్రాల్ని ఆమ్నాయం చేసినటువంటి ప్రదేశం అగ్రహారం. అక్కడ తవ్వితే శిలాఫలకాలవి దొరికాయి కూడా. వేదనాదం అంటే సుబ్రహ్మణ్యుడికి అంత ప్రీతి, అసుస్వరమైన వేదనాదము వెలిసినటువంటి ప్రదేశం కనుక అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షంగా కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేవాడు. ఎవరైనా వెళ్ళి అక్కడ భగవత్ సంబంధమైన ఉపన్యాసం చెప్తే ఆయనకి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి ఒంటి మించి పాకుతూ పైకెక్కి మెళ్ళో పుష్పహారంగా పడేవాడు. ఆయనకి మొక్కుకుంటే సంతానం కలిగితే పసిపిల్లల్ని తీసుకెళితే చాటలో పెట్టి తీసుకొచ్చేవారు. చాటలో పెద్ద చుట్ట చుట్టుకుని ఇంత లావును ఉంటుంది, పాము యొక్క ఆ శరీరం లావు ఇంత ఉంటుంది, ఇంత పడగ. ఆ పడగ విప్పి ఉంచితే పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఆ పడగ కింద ఉంచి తీసేవారు, అనుగ్రహించేవాడు. ఎంతమంది సంగీత విద్వాంసులు అక్కడికి వెళ్ళి కచేరీ చేస్తుంటే శివలింగాన్ని విప్పుకుని వచ్చి ఆయన మెడలో దండగా పడుతూ ఉండేవాడు. ఒక చిన్న పొరపాటు జరిగిన కారణం చేత అక్కడే శరీరాన్ని విడిచిపెట్టేశాడు శివలింగం దగ్గర. విడిచిపెట్టిన కారణం చేత అక్కడ ఆ పాము చుట్టుకున్నటువంటి రూపం పూర్వం ఎలా ఉండేదో అలాగే ప్రతిష్ట చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ నెమలిని ప్రతిష్ట చెయ్యడానికి ఆయన అంగీకరించలేదు, శివలింగ ప్రతిష్ట తరిగి పాము చుట్టుకున్నట్టే ప్రతిష్ట చేశారు. అద్భుతమైన లోహగంట, ఇలా కొడితే ఎంతసేపు ప్రణవనాదం వస్తుందో ఆ గంటలోంచి. అటువంటి క్షేత్రం, ఎందరో స్వామిని సేవించి ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు. ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లతో నాకు వ్యక్తిగతమైన బంధుత్వం పరిచయాలు కూడా ఉన్నాయి. అంతటి మహానుభావుడు ఆంధ్రదేశంలో ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు వెలిసి పూజలందుకుని అనుగ్రహించినటువంటి క్షేత్రములు కోకొల్లలు. అటువంటి మహానుభావుడు సోమాస్కంద రూపంతో ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వరూపంతో ఉన్నాడు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానానికి వెనక ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రం. ఆ సుబ్రహ్మణ్య దేవాలయంలో ఒకప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతుండగా ఎందరో భక్తులు అక్కడ నిలబడి ఉండగా కొండ మించి కిందకొచ్చాడు, పైనుంచి టప్ అన్న శబ్దంతో కిందకొచ్చాడు. ఇంతలో పాము
పడగ విప్పి చూశాడు. ఎవరిని ఏమీ అనలేదు. చక్కగా మళ్ళీ జర 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 పాకుతూ కొండ మీద గడిపాడు. ఛాయాచిత్రాలతో కూడా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ప్రచురించారు. కాబట్టి మహానుభావుడు ఎన్నో క్షేత్రాల్లో సర్పరూపి అయి అనుగ్రహించాడు. ప్రత్యేకించి తిరుపతి క్షేత్రంలో కొండ కింద ఉన్నటువంటి కపిల తీర్థంలో జంట నాగులతో కూడుకున్నటువంటి నాగుల పట్టీగా ఉంటాడు. దానికి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందినటువంటి వారు ఎందరో కర్ణ సంబంధము నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలను రూపుమాపుకోవడానికి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన విశేషంగా చేస్తుంటారు. అంతటి మహానుభావుడు, జ్ఞానప్రదాత, ఆయన అనుగ్రహంతో ఈ దేశంలో ఎందరో విద్వాంసులు జన్మించారు, ఎందరో మహానుభావులు సరస్వతి కటాక్షాన్ని పొందారు, దీర్ఘాయుష్మంతులయ్యారు, ఎనలేని పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడికి విశేషంగా ఇష్టం ఏది అంటే వేదం అంటే అంత ఇష్టం. వేదమన్నా వేదాన్ని అంత బాగా చదువుకున్నటువంటి విద్వాంసులన్నా సుబ్రహ్మణ్యుడికి విశేషమైనటువంటి ప్రీతి. వేద విద్వాంసుల్ని సత్కరించిన, వేద విద్వాంసుల్ని గౌరవించిన సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతటి తేజోరూపం, అందుకే నాదాన్ని వింటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. నిజంగా ఆయనకి ఆ వేద నాదమన్న, ఆ వేద మంత్రాన్ని సుస్వరంతో పలకడం అన్న ఎంత ప్రీతిపాత్రమో. ఆయనకొక్కడికే నామావళిలో ఒక పేరుంది, వంశవృద్ధికారకాయ నమః అని. ఆయనని ఆరాధన చేస్తే, ఆయన అనుగ్రహాన్ని పొందితే వంశం నిలబడుతుంది. నిలబడి తన తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత కూడా సింహాసనానికి అర్చన చేసేవాడు లేక, గోత్రనామాలు చెప్పేవాడు లేక, సింహాసనాన్ని తీసుకెళ్లి ఎక్కడో విడిచిపెట్టి వేయవలసినటువంటి అవసరం రాకుండా గోత్రం అలాగే వినపడుతూ ఎప్పటికీ ఆచంద్ర తారార్కం ఆత్రేయస గోత్రం వినబడుతూ ఆ సింహాసనానికి నా కొడుకు, నా మనవలు, నా మునిమనవలు, ఇనుమనవలు, అలా వంశం నా సింహాసనాన్ని సేవిస్తూనే ఉండాలి అంటే అది సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహంగా వంశం నిలబడుతుంది అని పెద్దలు చెప్తారు. అటువంటి మహానుభావుడు, అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఒక పేరు. శంకర భగవత్పాదులు ఒక విషయాన్ని నిర్ధారించారు, దేవతా సర్పములు కొన్ని ఉంటాయి, వాసుకి మొదలైనటువంటి సర్పములు, ఆ సర్పముల రూపంలో సుబ్రహ్మణ్యుడే ఉంటాడు అని శంకర భగవత్పాదుల్ని నిర్ధారణ చేశారు. అంతటి మహితాత్ముడు, ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారట. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క అపారమైన మక్కువ, పరమశివుడి యొక్క కోరికని తీర్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. ఎందుకంటే ఆయనని మించిన విద్వాంసుడు లోకంలో ఇంకొకడు లేడు. నటరాజస్వామిగా ఆయన సమస్త విద్యలకు అలవాలము, చేతిలో ఠమరుకం పట్టుకుంటాడు. అందులోంచి వచ్చినటువంటి మహేశ్వర సూత్రములలోంచే వ్యాకరణము శబ్దరాశి వచ్చాయి. సమస్త విద్యలు పరమశివుని యొక్క అధీనమై ఉంటాయి. అటువంటి పరమశివుడికి ఒక కోరికట, నాకొక అపురూపమైన సత్కారం జరగాలి. ఏమిటా సత్కారం? పుత్రాదిచ్చేత్ పరాజయం. ఒక మహావిద్వాంసుడైనటువంటి తండ్రికి జరగవలసినటువంటి అద్భుత సత్కారం ఏమిటంటే తన కొడుకు చేతిలో ఓడిపోవడం. ఇతరుల చేతిలో ఓడిపోవడం కాదు, తన కన్న కొడుకు చేతిలో తాను ఓడిపోతే అబ్బా ఇది ఆ సత్కారం అని పరవశించిపోతాట. తండ్రి గారి కన్నా అధికుడైన వాడు పుడితే ఆయన చేతిలో మరణిస్తానన్నాడు శూరపద్మావతుడు. అందుకే ప్రణవానికి రహస్యం, ప్రణవం యొక్క విశేషం చెప్పవలసి వస్తే స్వామినాథుడుగా వెలిసినటువంటి క్షేత్రంలో తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి పిలిపించి, నాన్నగారు చెప్పవలసిన వాడు పైన ఉండాలి, వినవలసిన వాడు కింద ఉండాలని తండ్రిని కింద కూర్చోపెట్టి ప్రణవ రహస్యాన్ని చెప్పాడు. చెప్తే అబ్బా నేను చెప్పిన కన్నా గొప్పగా చెప్పాడు రా, ఇవాళ నా కొడుకు పొందినటువంటి జ్ఞానానికి, నాకన్నా బాగా చెప్పిన తీరుకి, ఈ పరాజయానికి నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు. కాబట్టి పరమశివుణ్ణే సంతోషపెట్టినటువంటి మూర్తి సుబ్రహ్మణ్యుడు. ఇక ఆయన శక్తి అంతా అమ్మవారే, ఆయన రూపమంతా అమ్మవారే, ఆయన యొక్క మంత్రము ఆరు అక్షరములతో అమ్మవారే. ఆయన పుట్టింది అమ్మవారి యొక్క శరీర రూపమైన శరవణ తటాకంలోంచే. ఇన్ని అమ్మవారి యొక్క
పోలికలు కలిసి ఉన్న కారణం చేత పార్వతీదేవికి ఎనలేని ప్రీతిపాత్రుడు. అందుకే ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుడు కూర్చునుంటే అమ్మవారి తొడ మీద కూర్చుని ఆడుకుంటుంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించిన, అటువంటి సుబ్రహ్మణ్యుడికి రెండు పువ్వులు వేసిన, కైమోక్షి చేతులెత్తి నమస్కరించిన, సుబ్రహ్మణ్య నామము చెప్పిన, దేవాలయానికి వెళ్ళిన, ప్రదక్షిణం చేసిన, ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అంతటి గొప్ప స్వరూపం, అటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం గురించి కొన్ని నెలల పాటు చెప్పినా కాలము సరిపోయేది కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క మాట పరమభక్తితో చెప్పుకున్నంత మాత్రం చేత దేవతలందరూ సంతోషించి ఊర్ధ్వలోకముల నుండి కామితములను వర్షిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.